అక్కినేని కుటుంబం సినిమాల పరంగా ఏమైనా సంపాదించుకుందనుకుంటే అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మనం సినిమా కుటుంబం అంతా కలిసి చేసిన మనం సినిమా ఇప్పటికీ మైల్ స్టోన్ మూవీ అనే చెప్పవచ్చు అంతేకాకుండా అక్కినేని నాగేశ్వరరావు గారికి ఇదే ఆఖరి చిత్రం ఇప్పుడు అలాంటిదే మరో సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట అలా కాకపోయినా ఫీల్ ను కలిగించే సినిమా తీసుకురావాలనేది నాగార్జున గారి ఆలోచన అక్కినేని నాగార్జున గారి కెరియర్ ఇప్పుడు దగ్గరలో ఉంది త్వరలోనే నాగార్జున గారు తన వంద సినిమాను స్టార్ట్ చేస్తారనే సమాచారం కూడా వచ్చింది ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడని చాలా రోజుల క్రితమే ప్రకటించారు మాస్ యాక్షన్ సెంటిమెంట్ అంశాలు మేలవెంపగా రూపొందుతున్న ఈ సినిమా గురించి ఒక విషయం కూడా బయటకు వచ్చింది ఈ సినిమాలో అక్కినేని కుటుంబం మొత్తం కలిసి నటించేలా ఆలోచనలు కూడా చేస్తున్నారట అంటే నాగార్జున అమల అక్కినేని నాగ అక్కినేని అఖిలి ఇలా అందరూ ఉండేలా చూసుకుంటారు ప్రస్తుతం నాగార్జున ప్రసన్న కుమార్ బెజవాడతో కలిసి ఒక సినిమా చేయబోతున్నారు ఈ సినిమాలో నాగార్జున గారితో పాటు మరో ఇద్దరు యువ హీరోలు కూడా ఉంటారని వార్తలు వస్తున్నాయి అందులో ఒకరు అల్లర్ నరేష్ కాగా మరొకరు రాజ్ తరుణ్ మరో హీరో అయితే వీటిపై ఇద్దరు కన్ఫామ్ ఇవ్వలేదనుకోండి అయితే అంతా ఓకే అయిపోయిందనే టాక్ కూడా వస్తుంది ఆ తర్వాత సినిమాల విషయంలో మోహన్ రాజాకి ఇప్పటికే ఫుల్ ఆర్డర్స్ కూడా వెళ్లిపోయాయి గాడ్ ఫాదర్ కోసం చాలా రోజులు కుటుంబానికి దూరం ఉన్న మోహన్ రాజా ఫ్యామిలీ కూడా దగ్గరయ్యాడు ఇంకొన్ని రోజులు గ్యాప్ తీసుకొని నాగార్జున గారి సినిమా మొదలు పెడతారట ఈ క్రమంలోనే నాగ చైతన్య కోసం చిన్న పాత్ర రాస్తున్నారనే టాక్ కూడా వచ్చింది ఎలాగో ఈ సినిమాలో అక్కినేని అఖిల్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేస్తున్నాడని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి ఇప్పుడు నాగ చైతన్య అమల గారు నటిస్తే మరో మనం తీసేయచ్చు